గుంతకలు నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 49వ జన్మదిన వేడుకలను ఊరూరా ఘనంగా నిర్వహించారు. గుంతకలులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగానే పామిడి గుత్తి పట్టణాలలో ర్యాలీ నిర్వహించారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ వీరాంజనేయుల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. గుత్తి పట్టణంలో దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 49 కేజీల కేక్ను కట్ చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ లిఖిత, పామిడి ఎంపీపీ మురళీమోహన్ రెడ్డి, పలువురు సర్పంచులు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్. ఈ ర్యాలీలో పాల్గొని రక్తదానం చేసి జగనన్నకు మనము ఒక కాంగ్రెస్ అవ్వకండి. దయచేసి ఈరోజు మన ప్రియతమ నేత, జన నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్రమంతా ఆయన జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు సంబంధించి గుండకల్లు నియోజకవర్గంలో ఈరోజు పామిడి మండలంలో మా ఆధ్వర్యంలో మరి భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరం కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు జగనన్న బర్త్డే కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ఒక మంచి చేస్తే, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 5 సంవత్సరముల కాలంలోనే ఈ రాష్ట్ర ప్రజలందరూ, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, చేనేతలు కావచ్చు, ఆటోవాలా కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, గిరిజన హరిజనులు కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబాలు కూడా ఆయన పరిపాలనలో బాగుపడ్డారు. ఆయన చేసినటువంటి సంక్షేమ ఫలాలు ఎంతోమంది రాష్ట్ర ప్రజలందరికీ అందాయి.